చినుకు పడితే చాలు ఆ గ్రామం చిగురుటాకులా వణుకుతోంది. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ఆ గ్రామానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇళ్ళన్నీ నీట మునగడంతో తల్లడిల్లిపోతున్నారు. తాజా వర్షాలతో అల్లాడిపోతున్నారు. నిర్మల్ జిల్లా గుండెగాం వాసుల గుండెకోతపై స్పెషల్ స్టోరీ. గ్రామంలో ఏటు చూసినా నీళ్ళే. ఇళ్ళల్లోకి చేరిన వరద నీరు. మోకాళ్ళలోతు నీళ్ళల్లోనే జనజీవనం. ఇది నిర్మల్ జిల్లా పైన్స మండలంలోని గుండెగాం గ్రామంలోని పరిస్థితి. భారీ వర్షాలకు గ్రామంలోకి పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో పంట చేలు, పొలాలు, ఇళ్లు నీట మునుగుతున్నాయి. నాలుగేళ్లుగా గ్రామంలో ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని, కాలువలు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరోసారి గ్రామం ముంపుకు గురైంది. కారణీలు, ఇళ్లు జలమయమయ్యాయి. త్రాగటానికి నీళ్లు కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం ఇటువైపు చూడటం లేదని వాపోయారు. ఇంకెన్నాళ్ళు తమకు ఈ కష్టాలు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో గ్రామంలో ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాక్ వాటర్ ముప్పు నేపథ్యంలో పునరావాసం కల్పించాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గ్రామంలో నివాసాలు ముంపుకు గురవుతాయని అంచనా వేశారు అధికారులు. 44 కోట్ల అంచనా వ్యయంతో పునరావాసం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి పనులు ముందుకు సాగలేదు. తాజా వర్షాలతో ముంపు తీవ్రత ఉండటంతో బాధితులంతా ప్రభుత్వ పాఠశాల ఆలయంలో తలదాచుకున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకున్నారు. నిర్వాసితులందరినీ తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.